ఐశ్వర్య ప్రాప్తిరస్తు. తాహంగా ఉందిరా, కాస్త మంచి తీర్థం ఇస్తావా? అలాగే. నా దాహం తీర్చావు, నీకు రుణపడి ఉంటానురా నాన్న. ఉంటాను. రెండు రోజులుండి వెళ్ళండి స్వామి. రెండు రోజులేమిట్రా, ఏడేడు జన్మలు నీతోనే ఉంటాను, సరేనా? నీ పాలించి నీవు వశిష్ఠుడిగా నా ఇంటికి వచ్చావా? నిన్నెన్ని మాటలు అన్నారు తండ్రి, అయినా నన్ను కరుణించావా? దూషించే వారి మీద కూడా దయాసముద్రాన్ని కురిపించే నీ లీలలు నేను ఏమని కొనియాడుదును తండ్రి, ఏమని కొనియాడుదును. శవళ, ఇది దేవుడి నీది, ఇది అందరిది, మనందరిది. తీసుకోండి బాబు, తీసుకోండి, చేయి పట్టండి. ఇది మీది, ఇది మీది, ఈ నిధి దేవుడి నిధి, మనందరిది, మనందరిది. తీసుకోండి, తీసుకోండి. సత్యనారాయణ, ఓం శ్రీ 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 సత్య. మల్లయ్య, ఓం శ్రీ సత్య. ఓ మల్లయ్య, నా పేరు నీకెట తెలుసు స్వామి? మా నాయన చెప్పాడులే. మీ నాయన ఎవరు? అబ్బో, చాలా పెద్ద ఆయనలే, అందరి జాతకాలు ఆయనకు బాగా తెలుసు. ఓ, సిద్ధాంతి కూడా జాతకాలు చూస్తుంటారన్నమాట? రాస్తుంటాడు. సరే గాని ఏంటి వాళ్ళు, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. నీకు తెలవదా, బేపనాయన ఇంటికి స్వాములు ఎవరు వచ్చి వ్రతం చేయించి వెళ్ళాడు, ఆయన తెలగానే బంగారం కురిసింది. పాపం బేపనాయన చాలా మంచోడు, అంతా పనిచేశాడు. అలానా? మరి ధనంతో ఏం చేస్తావు మల్లయ్య? ముందు మా ఆడదాన్ని చూపిస్తా, ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తా. ఆహా, ఓ పని చేయకూడదు. ఏంటి స్వామి? నువ్వు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకో. బలేటూరే, కట్టెలు కొట్టేవాణ్ణి, కడజాయతోణ్ణి, నేను వ్రతం చేయటం ఏంటి? అవన్నీ పెద్దోళ్ళకలే స్వామి. లేదు మల్లయ్య, పరమాత్ముడికి పట్టింపులేమీ ఉండవు. ఏ కులం వాడికి ఆ కులం వాళ్ళ మీద అభిమానం ఉంటుందేమో, కానీ అసలు కులమే లేని ఆ దేవుడికి కులపిచ్చుంటుందా? నువ్వు ఒక్కసారి ఆలోచించు. అయితే స్వామి, ఆ వ్రతం మేము కూడా చేసుకోవచ్చా? ఎవరైనా చేసుకోవచ్చు. బాగానే ఉంది కానీ వేపనయులు మా ఇంటికి వచ్చి వ్రతం చెయ్యరుగా. నాకన్నా పెద్ద బ్రాహ్మణుడు ఇంకెవరుంటారు? వ్రతము నేను చేయిస్తాను పద. ఏంటి, నువ్వు మా ఇంటికి వస్తావా? ఏ, రాకూడదా? బలే ఓడివే బాపనయ్య, నువ్వు వస్తానంటే అంతకన్నానా? పద పద స్వామి. ఈనాటితో నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే స్వామి. చూస్తా ఉంటే నా చేత ఈ వ్రతం చేయించటానికి ఆ దేవుడే దిగొచ్చినట్టుగా ఉంది. మనందరికీ దేవుడు ఆ సత్యదేవుడే. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము.
నారాయణ నారాయణ నమో నమః. ఏమిటి నారద? స్వామి, నీవు వ్రతాన్ని జరిపిస్తుంటే పసివాడికి అక్షరాభ్యాసం చేయిస్తూ తాను వనమాలు దిద్దుతున్న పరమాత్ముడిగా కనిపించావు తండ్రి. నారద, ఏదో లోకాలన్నీ తిరుగుతుంటావు కదా, ఆ నోటితోనే నా వ్రతమహిమను చాటుతావు అనుకుంటే నా వ్రతాన్ని నా చేతనే జయించావు కదటయ్యా. నారాయణ నారాయణ స్వామి, మరి నా తరువాతి కథకు అనుమతిస్తే. లోభమోహాలను సంస్కరించే సత్కథ ప్రారంభించు. నావిక. ఏంటి నాయక, ఏం జరుగుతుంది అక్కడ? రాజుగారు ఏవో పూజలు చేస్తున్నారు. ఎవరు? మన ఉల్కాముకుడా? మీకు బాగా తెలుసా అండి? పేరు తెలుసులే, పడవాడు బాని. మనం కూడా దేవుని చూసొద్దామండి. లేదు, రాజుగారిని కలిసి వద్దాం. అంతేనండి, మనం దేవుణ్ణి చూడకపోయినా దేవుడు మనం చూస్తూనే ఉంటాడు. అసలు విషయం అది కాదురా, దేవుడికి దండం పెట్టామనుకో ఆశీర్వదిస్తాడు, అదే దండం రాజుగారికి పెట్టామనుకో చాలా ఇస్తాడు. మీరు చాలా లోతైన వాళ్ళండి బాబు. కదా, ఈ నది కంటే లోతు, మూసుకు పోనే. మహారాజా, పరమ పవిత్రము సకల శుభదాయకమైన శ్రీ సత్యదేవుని మహాప్రసాదాన్ని మీ చేతుల మీదుగా అందరికీ పంచండి. ప్రసాదమేనా? ఊరుకోండి, ప్రసాదానలా అంటే వచ్చే జనంలో పశువులు పుడతారంట. ఒరే చిచ్చు, నీకు విషయం చెప్పనా, మనుషుల కంటే పశువులు చాలా గొప్పవిరా. పాపాలు చేసే మనుషులు పశువులుగా పుట్టే అవకాశం లేదు, కానీ ముందు ఆ ప్రసాదం తీసుకో. ఆగు, యజమాని నేను తినకుండా నువ్వు తింటే మళ్ళీ జన్మ కూడా మనిషిలాగే పుడతావు. అమ్మో, అయితే వద్దులే, మీరే తినండి, మీరే తినండి. కింద బాని, చాలా బాగుంది కదా ప్రసాదం. నాకెక్కడ పెట్టావు? ఇదా ప్రసాదం, కొంచెమే తినాలా. ప్రసాదం స్వీకరించావుగా, ఇక నుంచి నీకంతా మంచి జరుగుతుందిలే. నీ బాధ్యత ఆ సత్యదేవుడు తీసుకున్నాడు. ఈ ప్రసాదానికి అంత మాత్యం ఉందా స్వామి? ప్రసాదం అంటే భగవంతుడి అనుగ్రహం అని అర్థం. నువ్వు మూటగట్టుకుంది ఆయన అనుగ్రహాన్నే. ఇప్పటిదాకా ఎలా ఉన్నా ఇక నుంచి జాగ్రత్త. అయ్యారు, నాకు తెలియక అడుగుతాను, ఏంటండి ఇదంతానే? అడిగిన వరాలనిచ్చే సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికే కాదు, వచ్చి చూసిన వారికి కూడా అనుకున్నది జరుగుతుంది. అర్థమైందా? ఆహా, మాకు రత్నాలు కావాలి, వస్తాయా? అయ్య బాబాయ్, అనుకోకండి, వచ్చేస్తానండి. రుజువు దొరికిందిగా, ఆహ్వానితులకే ఇంత జరిగితే ఆచరించే వారికి ఇంకెన్ని వరాలో ఆలోచించు. చూడు చూడు, ముత్యాలు ఇవన్నీ రాజుగారు ఇచ్చినవే, వీటి విలువ వాళ్ళకి తెలియక మళ్ళాటోళ్ళకి పంచుతారు. అవును, ఇంతకీ నువ్వు ప్రసాదం తీసుకున్నావా? మరి అడగవే, ఇదిగా ఇది తీసుకుని కళ్ళకి అదిగి నోట్లేసుకో. ఇవ్వండి, అందరికీ పంచి పెడతాను. నీ దగ్గర ఉన్నది అదే, ఇది అందరికీ పంచకూడదు. భగవంతుడు మనకిచ్చిన అనుగ్రహమే, మనమే రోజు కింద నోట్లు వేసుకుంటే ఆయన అనుగ్రహం మొత్తం మన దగ్గర ఉంటుంది. ఏమండి, మనం కూడా వ్రతం చేసుకుందామండి. అరే, నా మనసులో ఏముందో అదే చెప్పేవే, అందుకే మన ఇద్దరం మొగుడు వెళ్ళాలి మేము. నువ్వింతమంది దేవుడికి మొక్కున్నా సంతానం కలలేదు కదా, ఈసారి సత్యనారాయణ స్వామికి మొక్కుకుందాం. సంతానం కలిగిందనుకో అప్పుడు ఖచ్చితంగా వ్రతం చేసుకుందాం.
బంగారు తల్లి ఎందుకు ఏడుస్తున్నావే? ఇదిగో ఉంగరం ఏమన్నా? మొత్తానికి చాలా అదృష్టవంతులండి. దేనికిరా? అమ్మాయి గారికి అన్ని అమ్మగారి పోలికలు వచ్చాయి, మీ పోలికి రాలేదు. అంటే ఏంట్రా, నా పోలికలు వస్తే దరిద్రానా? కాదండి, అమ్మగారి పోలికలు వస్తే ముగ్గురిని లెక్క చేస్తుందండి, మీ పోలికలు వస్తే లెక్కలు మాత్రమే చేస్తుందండి. నీ దగ్గర కూడా చాలా చెమకలు ఉన్నాయిరా. సరే గాని నీ కింద పని చేయడానికి ఒకటి పెట్టానే అని వీళ్ళు ఒరే ఈరిగా అయ్య గారు పిలిచారు. నీకు పని చేయమని చెప్పానే, అది చేసి వెళ్ళిపో. తెలిసిందిగా, నిన్ను నా కోసం పెట్టుకున్నాను, వాణ్ణి నీ కోసం పెట్టాను. అన్యాయం అండి, మా కింద పని చేయడం అంటే ఇదా? మరి అదే అబ్బా, ఇవి ఎప్పుడు ఉండేవే కదా. ఏమండి వ్రతం ఎప్పుడు చేసుకుందామని చెప్పండి. అబ్బా మర్చిపోయినా, అదొకటి ఉంది కదా. ఏవే సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నాం. నిజమే, పుట్టింది మగపిల్లవాడు కాదు కదా, ఆడపిల్ల. ఇదే ఒక ఖర్చు, మళ్ళీ వ్రతానికి ఇంకొక ఖర్చా? సర్లే, వ్యాపారంలో పైకి వస్తే అప్పుడు వ్రతం చేసుకుందాం. ఎలా ఉంది? లాభం 2, 3, 4, 5, 6. ఏమండి వ్రతం విషయం గుర్తుందా? ఏ వ్రతమే? మర్చిపోయారా? సత్యనారాయణ స్వామి వ్రతం అండి. అబ్బో ఎప్పటి మాటే, బలే గుర్తెట్టుకున్నావే. 15 దేవుణ్ణి. ఏమండి నా మాట వినండి, ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అంతా సత్యనారాయణ స్వామి లీలా విశేషం. ఎప్పుడో అమ్మాయి పుట్టినప్పుడు చేయాల్సిన వ్రతం, వ్యాపారం పేరు చెప్పి వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు కళావతికి పెళ్ళీడు కూడా వచ్చింది. ఏమండి ఇప్పటికైనా వ్రతం చేసుకుందామండి? ఓసి పిచ్చిదానా, మనంతకాలం వాయిదా వేసినా దేవుడు ఏమన్నా అనుకున్నాడా? దేవుడు చాలా మంచోడే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోడు. సరే నీ కోసం వ్రతం చేసుకుందాం. మన కళావతికి మంచి వరుడు దొరికి పెళ్లి కానీ ఉన్నాయి, మనతో పాటు వ్రతంలో వాళ్ళు మొగుడు పడాలి కూడా కూర్చుంటారు. గొప్పండి బాబు. ఎందుకో? ఎందుకేంటండి, ఆ కొండ మీద కూర్చున్న సత్యనారాయణ స్వామి ఎన్ని వ్రతాలు చేయించుకున్నాడు నాకు తెలియదు, కానీ మీ చేత మాత్రం వ్రతం చేయించలేకపోతున్నాడు. అసలు మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి బాబు. కదా, నీ కింద పనిచేస్తాడే ఆ నెలబిలు. అయ్యి బాబాయ్, ఇప్పుడు ఆడెందుకండి బాబు? ఆడు పని ఆడు కూడా చేయాలి కదా, పిలవరా. అంటే నేనే పిలిపించుకుని నేనే తన్నించుకోవాలా? ఘోరమండి బాబు. పిలవరా. ఈరిగా ఓయ్, ఆయ్ నీ పని నువ్వు చేసేళ్ళు. అలాగేనండి. అమ్మో ఎల్లత్తానండి. అలాగే. ఏరా ఆడు పనిమంతుడేనంట? మంచి పనిమంతుడండి, ఒక్క చేత్తో సంపాదిస్తున్నాడు. ఎవడ పని వాడు చేసుకోవాలి, అర్థమైందా? స్వామి సత్యనారాయణ, వీడి కళ్ళు ఎప్పుడు తెరిపిస్తావో ఏమిటో. హారతి కర్పూరం అంతేసేందుకు? ఆగండి ఆగండి, ముందు పేర్లు చెప్పి తర్వాత లోపలికి రండి. చెప్పాలడు, పోయిందేమన్నా? దీని పేరు సుబ్బులు, దాని పేరు కాంతం. మా పేర్లు కాదయ్యా, వాళ్ళ పేర్లు. కళావతి నేను వచ్చాం. చంద్రంబావ నేను వచ్చాం. అల్లుడు ఇల్లారికానికి వచ్చావు, కుడుకాలు ముందు పెట్టరా. రామ్మా తీసుకెళ్ళవే. ఏ మీరెక్కడికి? లోపలిక తిండి తండగ, బయటికి వెళ్ళండి. వెళ్తాంలే. మనిషి అయ్యా, మరి శోభనానికి ముహూర్తం అది. వాళ్ళకన్నా మీకు తొందర ఎక్కువ ఉంది. అల్లుడిని నా వ్యాపారంలో కలుపుకున్నాను. తెల్లవారుగానే ఉభయం వ్యాపార నిమిత్తం ఓళ్ళ మీద పడాలి. ఇప్పుడు సంసారం అని శోభనం అని పంపిస్తే వ్యాపారం మర్చిపోతాడు. తిరిగి వచ్చాక జరిపిందాం, మీరు పదండి. అలాగే ఏంటండి, రేపు ప్రయాణం అయితే వ్రతం ఎలా చేస్తారు? ఓరే ఈరిగే, ఓసారి ఇలా రారా. వద్దులేండి. మీ మామగారు ఎక్కడున్నారో చూస్తాం. అమ్మగారు ఏమిటి? స్వామి వ్రతం. అబ్బా అవన్నీ తర్వాత కానీ, ఎక్కడ ఈ నేరి? ఏమండి ఏమిటి అలా నవ్వుతున్నారు? అయ్యో ఇక నవ్వింది చాలు గాని, కారణం చెప్పండి. ఏమీ లేదు రమా, నేనిచ్చిన తెలివితేటలతో మానవుడు నన్నే మోసం చేస్తుంటే నవ్వొస్తుంది. రాదు మరి, చిన్న వ్రతం చేస్తాననగానే వరాలు ఇచ్చేస్తారు, ముందే ఇస్తే మాట నిలుపుకుంటాడని నమ్మకమేమిటి?
ఏం చేయను రమా, నేను అందర్ని నమ్ముతుంటాను. మనిషిని తెలిసి నమ్మటం మీది తప్పు. రమా, బిడ్డలు చెడిపోతే ఆ తప్పు తల్లిదండ్రులదేసుమా? వారిని సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత మనదే. అయితే సరిదిద్దండి. శిక్షణ నేటి నుంచే మొదలవుతుంది, చూస్తావుగా. నువ్వెక్కుతున్నావు రాజు, ములుగుపోద్దే. ఏమే, నేను లేను కదా అని ఖర్చులు ఎక్కువ చేయొద్దు. పొద్దున్నే సెద్దండి, అదే మధ్యాహ్నం వేడి చేసుకొచ్చానండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి, ఆకలేదు. అయ్యగారు, ఇప్పుడు చెప్తాను రాసుకోండి. అమ్మగారి వల్ల మీ పేరు చరిత్ర నిలిచిపోతుంది. ఏంటి దీని మూలంగానా? ఏంటంటా మీ అమ్మగారిలో ఉన్న గొప్పతనం? ఈ భూమి మీద ఎవరూ చేయలేని పని అమ్మగారు చేయడం గొప్పతనం కాదా? ఎవరూ చేయలేని పని ఏంటది? మీతో కాపురం. సరే గాని ఈ విషయం నది మధ్యలోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. పద చూడండి, మీ పీనాస్తాను అల్లుడి దగ్గర చూపించకండి, భవిష్యత్ తలుచుకొని భయపడతాడు. నాకు తెలుసు గాని వాళ్ళిద్దరిని తొందరగా రమ్మను, పొద్దెక్కుతుంది. ఆలస్యమైంది. నాయనగారు ఏమైనా అనుకుంటారు. వెళ్ళిరండి, వెళ్ళరా. ఏమాయ్ అల్లుడు? అల్లుడు గారు, అల్లుడు, ఇది చంద్రకేతు మహారాజు గారి రాజ్యం. నేను ఎప్పుడు ఈ రాజ్యం వచ్చినా ఈ సత్రంలోనే మన బస, మనకు చాలా అచ్చొచ్చింది. అవునా మామయ్య, ఈ సత్రానికి అంత ప్రత్యేకత ఉందా? మామూలుగా అడుగుతాడు, ఈ సత్రంలో దిగిన వాళ్ళకి రాజుగారి దగ్గర నుంచి ఆహ్వానాలు కూడా వస్తాయి. అలాగా? నాకు ఇంతవరకు రాలేదనుకో, ఈసారి వస్తుందేమో చూడాలి. మహారాజు గారితో మనకు వ్యాపారం ఏంటంటే ఎవరైనా వింటే నవ్విపోతారు. ఒరే చిచ్చు, దూరం చేసుకోరా పక్క. ఇంతకాలం నువ్వు పక్కన మనల్నే రాజుగారి నుంచి ఇంతవరకు పిలుపు రాలేదు. ఇప్పుడు నా అల్లుడు వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా పిలుపు వస్తే. పోనీ, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని పిలిపించి ఏర్పాటు చేయనా? నువ్వు చేస్తావు ఏర్పాటు. దగ్గర ఆ పక్క నేసుకుంటాను పక్క. ఏర్పాటు మా
నగల కనిపెట్టరా పొడుసా నగల కనిపెట్టారు చెప్పండి నగల ఏవి నగలండి ఇప్పుడు దోచుకొచ్చిన రాజుగారి నగలు రాజుగారి నగల మేము దోచుకున్నామా వామ్మ మాకేమీ తెలియదండి తెలీదు లేదండి మేము వ్యాపార నిమిత్తం వచ్చాం రేయ్ ముందు రాజుగారి నగలు ఎక్కడ పెట్టారో చెప్పండి రా రాజుగారి నగలు దొంగిలించారా ఎందుకు చేశారు పని సిగ్గు లేదు రేయ్ నువ్వేం చేస్తున్నావు అక్కడ బట్టుడు గారండి వీడు మావాడండి కొట్ట మాకండి నేను తప్పించుకుంటాను గుళ్ళు రేయ్ మీ సంగతి రాజుగారి దగ్గర తెలుస్తాను ముగ్గురు కలిసి నాటకాలు ఆడతారా प्रभु पदाल मोट्टमोदटिसारिगा विंटुन्नानु अर्धरात्रि पोट वच्चि निद्र लेपि मरी कोट्टारु अम्म तोडु अदोक्कटे तेलुसु अंतकु मुंदु एं जरिगिंदो निजंगा माकु तेलियदु प्रभु तेलियदा रेय मीरु गंट कोट्टि पारिपोवडं ना कंटितो चूसानु कादंदुरा गंट गंट एंटि प्रभु ओरिसुंटा अदिनो मर्चिपोयितिवा अवुनु इंतकु नुव्वु गंट एंदुकु कोट्टितो नाकु इंतवरकु अर्थं कालेदु मीरे कोल्लगोट्टि మీరే గంటగొట్టి మిమ్మల్ని పట్టుకొమ్మని మాపై సవాలు విసిరి పారిపోయితిరు కదా ఆ గంటేది గుర్తు తెచ్చుకోండి ఆయన ఉదరెట్టలేడు నన్ను గుర్తు తెచ్చుకోమంటావేడరా నిజంగా నాకేం తెలియదు ప్రభు మమ్మల్ని నమ్మండి ఈ దోపిడికి మాకు ఏ సంబంధం లేదు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు మమ్మల్ని వదిలేయండి వదిలేయాలా వాడికి నువ్వేమయ్యదవు అల్లుణ్ణి ఆహా అల్లుడు నువ్వు ఒకే విధంగా సంపాదించడం మొదలుపెట్టారన్నమాట అవునండి నా అల్లుణ్ణి కూడా కలుపుకున్నాను సిగ్గుగా లేదు అల్లుణ్ణి కూడా దొంగన చేస్తావా అయ్య బాబోయ్ దొంగతనంలో కాదండి వ్యాపారంలో కలుపుకున్నాను నోరు ముయ్యము వీడెవడు నా శిష్యుడండి చిచ్చు అని ముద్దుగా పిలుచుకుంటాను నీకు శిష్యుడా ఒరేయ్ చిచ్చు వీడితో కలిసి చోర కళను అభ్యసించు చూడవా ఆ మూగ సైగలేమి నాకు వినిపించదండి చెవుడండి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఓహో ఇలారా ఇలా వినిపించింది ఒరేయ్ వీడు నీకన్నా ముదుర్రా ఎంతటి గటుకులరా మీరు ధనాగారములో బడి దోచుకుని పోయిన వాళ్ళని చూచితిని గాని నా సయ్యాగారమునకే నేరుగా దూసుకుని వచ్చి దోచుకుని పోయిన వాళ్ళని మిమ్మల్నే చూచితిని దండనాయక ప్రభు వీరిని కారాగారములో పడవేయ ఎంత కాలం ప్రభు బ్రతికున్నంత కాలం అమ్మా ప్రభు ముందు నగలెక్కడ దాచినారో వెలికి తీయం చింతం చెప్పకుండినచో మక్కెలు విరగది ప్రభు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు పోని ఓ పని చేయండి నా కూతురు కొత్తగా పెళ్ళైంది అల్లుణ్ణి వదిలేయండి చిచ్చు నేను కలుసుకుంటాం ప్రభు మా ఇద్దరిని వదిలేసి ఇతన్ని మీ దగ్గర ఉంచుకోండి అన్నిటికీ పనికొస్తాడు దండనాయక ప్రభు వీళ్ళిద్దరికంటే వీడి మీద కాస్త ఎక్కువ శ్రద్ధ చూపించు ప్రభు ప్రభు అయ్యో అబ్బా అమ్మా మామయ్య అచ్చొచ్చిన సత్రం అక్కడ దింపావు ఇలా జరిగిందేంటి అనుకున్నాయని జరుగుతాయి అల్లుడు జరిగినాయి కదండి రాజుగారి దగ్గర నుంచి పిలిపొస్తుందన్నారు కదండి వచ్చింది కదండి రాజమర్యాదలు అన్ని జరుగుతాయన్నారు కదండి అమ్మ జరుగుతున్నాయండి మూడు పూట్లు ఆఖరి అది సరే గాని రాజు మనల్ని చూసాను అంటాడేట్రా ఏమో మీరు చేశారేమో వారు చూసారేమో ఆయన ఎవరు చూసి వచ్చారు పిల్లరా నిన్ను బయటికి వెళ్ళగానే చంపేస్తాను అంటే బతికుండగానే బయటికి వెళ్తానన్న నమ్మకం ఉందా అబ్బబ్బబ్బా ఇక్కడ కూడా మీ గోలేనా కసేపు ఊరుకోండి అంతకు మించి మాత్రం మనం ఏం చేయగలం కానీ ఒరే చిచ్చు కొంచెం కాలు పట్టరా ఆ చూపేండిరా వచ్చి కాళ్ళు పట్టు అసలేమనుకుంటున్నావురా రానా అవునరా ఇక్కడంతా సమానమేరా లోపలికి వచ్చి పడితే పడ్డాను కానీ నీ బానిసత్వం నుంచి విముక్తి లభించిందిరా ఎక్కువ మాట్లాడమంటే ఇరగదీస్తాను ముసలాయాల మనకే ఎందుకు ఇలా జరుగుతుందంటారు నాకు మాత్రం ఏం తెలుసు అల్లుడు మళ్ళీ నాకేం తెలియదన్నా ఉంటే నాలుగు తెగ్గొస్తా నెల తక్కువ పెద్దవా నువ్వు దేవుడిని కూడా మోసం చేసావు కదరా దరిద్రం కొట్టు పెద్దవా దరిద్రం కొట్టు పెద్దవా అరే ఏంటి ఆ మాటలు పెద్దవారని కూడా చూడకుండా వీడు పెద్దాడా అందుకనే మన ఇద్దరిని ఇరికించాడు ఏం చేశారు ఏం చేశాడా చెప్పరా నువ్వు దేవుడిని ఎలా దగా చేసావో నువ్వే చెప్పు